ரன்னிங் மிஷன் விராட் கோஹ்லி லைஃப் சீக்ரெட்ஸ். பாரத கிரிக்கெட்கி దొరికిన வஜ்ரம். டெஸ்ட் అయినా వన్డే అయినా T20 అయినా జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తూ పరుగులు రాబట్టే రన్ మిషన్. అత్యంత వేగంగా 1500 పరుగులు మైలురాయిని చేరుకున్న ఏకైక బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ. మరి మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన విరాట్ కోహ్లీ క్రికెట్ వైపుకు ఎలా వచ్చాడు? విరాట్ కోహ్లీ రికార్డ్స్ ఏంటి, లైఫ్ సీక్రెట్స్ ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఢిల్లీలో 1988 నవంబర్ 5వ తేదీన విరాట్ కోహ్లీ జన్మించాడు. విరాట్ తండ్రి పేరు ప్రేమ్ కోహ్లీ, తల్లి పేరు సరోజ్ కోహ్లీ. విరాట్ తండ్రి గారు క్రిమినల్ లాయర్, ఢిల్లీలో నివసించే ఒక పంజాబీ ఫ్యామిలీ వీరిది. విరాట్ అన్న పేరు వికాస్, అక్క పేరు భావన. అయితే కోహ్లీకి 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే క్రికెట్ పైన ఇష్టం ఏర్పడింది. అంత చిన్న వయసులోనే కోహ్లీకి క్రికెట్ పైన ఆసక్తి ఉండడం గమనించిన కోహ్లీ తండ్రి గారు కోహ్లీకి 9 సంవత్సరాలు ఉన్నప్పుడు వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీలో చేర్పించారు. ఇక ఢిల్లీ అకాడమీలో విరాట్ కోహ్లీకి మొట్టమొదటిగా ట్రైనింగ్ ఇచ్చింది రాజ్ కుమార్ శర్మ గారు. ఢిల్లీలో విశాల్ భారతి పబ్లిక్ స్కూల్లో చదివిన కోహ్లీ ఎలాంటి డిగ్రీ లేదు, స్కూలింగ్ తర్వాత పూర్తిగా క్రికెట్ వైపే వచ్చేశాడు. ఇక 2002 ఢిల్లీలో అండర్ 15లో చోటు సంపాదించిన మంచి రన్ రేట్తో టీం విజయం సాధించడంలో కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. 2003లో జరిగిన పాలి ఉమ్రిగర్ ట్రోఫీకి కెప్టెన్గా బాధ్యతలు తీసుకుని 5 ఇన్నింగ్స్లో 2 సెంచరీలు 2 అర్ధ సెంచరీలు సాధించి 2004లో ఢిల్లీ అండర్ 17 జట్టులో చోటు సంపాదించాడు. ఆ సిరీస్లో 7 మ్యాచ్లలో 757 రన్స్ చేసి 2006లో ఇండియా అండర్ 19లో చోటు సంపాదించాడు. అయితే కోహ్లీకి క్రికెట్ పట్ల ఉన్న నిబద్ధత విషయానికి వస్తే రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరపున ఆడుతుండగా కోహ్లీ గారి తండ్రి మరణించారు. అప్పుడు కోహ్లీ వయసు 19 సంవత్సరాలు. ఆ సమయంలో జట్టులో ఉండి తండ్రి మరణించాడని తెలిసిన గ్రౌండ్లోకి వెళ్లి 90 పరుగులు చేసి జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక 2008లో అండర్ 19 కెప్టెన్ అయిన కోహ్లీ మలేషియాలో జరిగిన అండర్ 19 వరల్డ్ కప్లో జట్టుని ముందు ఉండి నడిపించి అండర్ 19 కప్ని గెలిచాడు. అయితే 2008లో జరిగిన చాంపియన్ ట్రోఫీలో ఓపెనర్స్ వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ వీరిద్దరూ కూడా ఇంజూర్ అవ్వడంతో అనూహ్యంగా వన్డే టీంలో ప్లేస్ సంపాదించాడు. ఆ సిరీస్లో ఆడిన 4 మ్యాచ్లో మొదటి హాఫ్ సెంచరీ చేయగా ఆ మ్యాచ్ విజయం సాధించడంలో కీ రోల్ పోషించాడు. ఇండియా ఆ సిరీస్ విన్ అవగా శ్రీలంకలో గెలిచిన మొదటి వన్డే సిరీస్ అది. ఈ విధంగా వన్డే క్రికెట్లో అడుగుపెట్టిన ఆ తర్వాత టెస్టులో అడుగుపెట్టి ఫార్మెట్ ఏదైనా సరే తన డైలీ శైలిలో దూకుడుగా ఆడుతూ పరుగుల సునామీ సృష్టించిన రన్ మిషన్ అనిపించుకున్నాడు. కోహ్లీ సాధించిన రికార్డుల విషయానికి వస్తే భారత క్రికెట్ చరిత్రలో సచిన్ టెండూల్కర్, సురేష్ రైనా తర్వాత 22 సంవత్సరాల వయసులో ఎక్కువ సెంచరీలు చేసిన భారత బ్యాట్స్మెన్. వన్డే క్రికెట్లో వేగంగా 7500 పరుగులు, ఇంటర్నేషనల్ క్రికెట్లో 19000 పరుగులు చేసిన బ్యాట్స్మెన్. 2013లో ఆస్ట్రేలియా పైన 52 బాల్స్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన బ్యాట్స్మెన్. వరల్డ్ క్రికెట్లో వేగంగా 35 సెంచరీలు సాధించిన బ్యాట్స్మెన్. T20లో 1000 పరుగులు సాధించిన సెకండ్ ఫాస్టెస్ట్ బ్యాట్స్మెన్. ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా 2012 మరియు 2017 అవార్డు అందుకున్నాడు. 2017లో టెస్ట్ కెప్టెన్గా ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని అందుకున్నాడు. ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్గా 2016-17లో అవార్డుని అందుకున్నాడు. భారత ప్రభుత్వం నుండి 2013లో అర్జున్ అవార్డు, 2017లో పద్మశ్రీ అవార్డుని, 2018లో రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డుని అందుకున్నాడు. 2012లో టాప్ 10 బెస్ట్ డ్రెస్సీడ్ ఇంటర్నేషనల్ మెన్లో ప్లేస్ సాధించాడు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి బ్రాండ్ అంబాసిడర్గా ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తి విరాట్ కోహ్లీ. 2018లో ఫోర్బ్స్ మ్యాగజైన్లో రిచెస్ట్ క్రికెటర్గా చోటు దక్కించుకున్నాడు. అంతేకాకుండా ఇండియాలో సెకండ్ రిచెస్ట్ సెలబ్రిటీ విరాట్ కోహ్లీ. ఇక విరాట్ కోహ్లీ టాటు విషయానికి వస్తే ఎడమ భుజం పైన దేవుడి కన్ను టాటు ఉంటుంది. దీనికి అర్థం అవగాహన శక్తి. ఎడమ భుజం పైన జపనీస్ సమురాయ్ వారియర్, దానికి అర్థము జీవితం పట్ల నైతిక ప్రవర్తన, క్రమశిక్షణ, విధేయత, గౌరవం కలిగి ఉండడం. ఇవి కాకుండా ఎడమ మోచేయి భాగంలో మోనాస్టరీ మౌంట్ కైలాష్ పైన మెడిటేషన్ చేస్తున్నట్లుగా ఉండే టాటూ, రైట్ బైసిప్ మీద స్కార్పియన్ టాటూ ఉంటుంది. ఇదిలా ఉంటే కోహ్లీ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ విరాట్ కోహ్లీకి ఒక షాంపూ యాడ్లో పరిచయం ఏర్పడగా ఆ తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారి ఇద్దరు వివాహం చేసుకున్నారు. ఇదిలా ఉంటే విరాట్ కోహ్లీ నెట్వర్త్ 400 కోట్లు. క్రికెట్ కాకుండా విరాట్ కోహ్లీకి టెన్నిస్ ఆడడం, స్నూకర్ ఆడడం అంటే ఇష్టం. కోహ్లీకి ఇష్టమైన క్రికెటర్స్ సచిన్ టెండూల్కర్, షేన్ వాట్సన్, గ్రిస్ గెల్, డేవిడ్ వార్నర్, షేన్ వార్నర్, గిబ్స్. విరాట్ కోహ్లీ ఫౌండేషన్ అనే ఒక చారిటీ పెట్టి పేద పిల్లలకి చదువుని అందిస్తున్నాడు. ఈ విధంగా దూకుడుగా ఆడే విరాట్ కోహ్లీ రాబోయే రోజుల్లో తన ఫేవరెట్ క్రికెటర్ అయిన గాడ్ ఆఫ్ ది క్రికెట్ సచిన్ టెండూల్కర్ రికార్డ్ని అందుకునే ఏకైక ఆటగాడు. రన్నింగ్ మిషన్ విరాట్ కోహ్లీ అనడంలో ఎలాంటి సందేహం లేదని కొందరు అభిప్రాయంగా చెప్పవచ్చు.